ఈరోజు మన ప్రతిపక్షం గురించి క్లుప్తంగా నాలుగు మాటలు చెప్తాను. పరీక్ష పేపర్లు వీళ్ళే లీక్ చేయిస్తారు. పరీక్ష పేపర్లు లీక్ చేసిన వాడిని సమర్థించే ప్రతిపక్షం గాని సమర్థించే ఎల్లో మీడియా గాని ఈ దుష్ట చతుష్టయం గాని మీరు ఎక్కడైనా చూశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఉద్యోగుల ఈఎస్ఐలో లేబర్ మంత్రిగా ఉంటూ ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు మంచి చేయాల్సింది పోయి ఆ ఈఎస్ఐలో పౌడర్లు పేరిట, స్నోల పేరిట, మందుల పేరిట, టూత్పేస్టుల పేరిట డబ్బులు కొట్టేసిన నాయకుడిని విచారించడానికి వీల్లేదంటా ఉన్న ప్రతిపక్షాన్ని కాని ఈ ఎల్లో మీడియాని కాని ఇటువంటి దుష్ట చతుష్టయమును కాని మీరెక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. కొడుక్కి మామూలుగా మన పిల్లలకి ఎవరికైనా మన కొడుకులకు కానీ మన పిల్లలకు కానీ మనం ఏం నేర్పుతాం? అబద్ధాలు చెప్పద్దు, మోసం చెయ్యొద్దు అని ఇటువంటి నేర్పుతాం. కానీ కొడుక్కి పచ్చి అబద్ధాలు మోసాల్లో ట్రైనింగ్ ఇస్తా ఉన్న చంద్రబాబు లాంటి తండ్రిని మీరెక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మంత్రిగా పనిచేసి మంగళగిరిలో ఓడిన సొంత పుత్రుడు ఒకరు, రెండు చోట్ల పోటీ చేసి ఎక్కడా కూడా గెలవని దత్తపుత్రుడు ఇంకొకరు, ప్రజలను కాక ఇలాంటి వారిని నమ్ముకుంటా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు లాంటి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. రాజకీయ నాయకుడు ఎవరైనా ప్రజలను నమ్ముకుంటారు, కానీ ప్రజలను నమ్ముకోకుండా దత్తపుత్రుల్ని కొడుకులను నమ్ముకుంటా ఉన్నా ఇలాంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పేదలకు ఇళ్ల స్థలాలు వారు ఇవ్వకపోగా మనమిస్తా ఉంటే కోర్టుకు వెళ్ళి అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఎక్కడైనా మీరు చూశారా అని చెప్పి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.